సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గడకింది సతీష్ గౌడ్ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతను ఏపీజీవీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చిట్టాపూర్ శాఖలో ఖాతాదారుడు. అతను ప్రమాద బీమా సంవత్సరానికి 1000 రూపాయలతో ప్రమాద బీమా చేసుకున్నాడని, అతను చనిపోవడంతో 20 లక్షల రూపాయలు చిట్టాపూర్ శాఖ వారి సహకారంతో అతని నామినీ అయిన తండ్రి వెంకటస్వామికి అతని ఖాతాలోకి 20 లక్షల బీమా జమ చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చిట్టాపూర్ బ్యాంక్ మేనేజర్ నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఫీల్డ్ ఆఫీసర్ దండ్రాజ్, రవికుమార్, క్యాషియర్ విష్ణు శాస్త్రి, నాగరాజు, ఛానల్ మేనేజర్ వెంకటేష్, బ్యాంక్ మిత్రులు సుజాత, శ్రవంతి, సుధాకర్ పాల్గొన్నారు. బ్యాంక్ చిట్టాపూర్ శాఖ తరఫున ఈరోజు SBI జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా 20 లక్షలు వచ్చిన సందర్భంగా నామినీ అయినటువంటి శ్రీ గాడికింది వెంకటస్వామి గారికి అందజేయడం జరిగినది. గత సంవత్సరం తన కుమారుడు ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్లో విపరీతమైన గాయాలే హాస్పిటల్లో చనిపోవడం సందర్భంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు రావడం జరిగినది. మరి ప్రతి ఒక్కరూ బ్యాంకులో SBI జనరల్ ఇన్సూరెన్స్ చేసుకొని ఇటువంటి సద్వినియోగాన్ని చేసుకోవాలని, మరి మిగతా ఇన్సూరెన్స్లో ఎన్నో రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి కాబట్టి తమ కుటుంబ రక్షణకై ప్రతి ఒక్కరూ చేసుకొని తన కుటుంబాన్ని రోడ్డున పడకుండా రక్షణ గురించే అన్ని రకాల ఇన్సూరెన్స్ చేసుకోవాలని బ్యాంక్ తరఫున మా యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామీణ వికాస్ బ్యాంక్ చిట్టాపూర్ శాఖ తరఫున ఈరోజు SBI జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులు నామినీకి శ్రీ గాడికింది వెంకటస్వామి గౌడ్కు అందజేయడం జరిగింది. గత సంవత్సరం తన కుమారుడు బైక్ యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు గురి అయ్యి హాస్పిటల్లో చనిపోవడం వల్ల ఈ డబ్బులు రావడం జరిగినది. కాబట్టి ప్రతి వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 1000 రూపాయలు కట్టుకున్నచో ఇలాంటి ప్రమాదాలు అనుకోకుండా జరిగినప్పుడు ఆ యొక్క కుటుంబ రక్షణకై ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 18 పై నుండి 65 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. మరి ఇంకా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సూపర్ సురక్ష బీమా యోజన, ఇవి కాకుండా ఇంకా ఇతరత్ర ఎన్నో రకాల హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు బ్యాంకులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ తమ కుటుంబ రక్షణకై అందరూ ఇన్సూరెన్స్లు చేసుకోవాలని, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని బ్యాంక్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 20 చనిపోయింది. బ్యాంకులో 20 లక్షలు వచ్చింది.